అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టీ ట్వంటీ లో భారత్ ప్రతీకారం తీర్చుకుంది మొదటి టీ ట్వంటీలో లో ఘోర పరాజయం మూటగట్టుకున్న భారత్ రెండో మ్యాచ్ లో రాటుదేలీ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకు పడి మరి ఇషాన్ కిషాన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో టీమిండియాకు విజయాన్ని అందించారు ఇది ఇలా ఉంటే మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో రోహిత్ శర్మను పక్కన పెట్టడం వరుసగా టాప్ ఆర్డర్ బ్యాట్స్ విఫలం కావడంతో ఆ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవటం మాజీలు అభిమానులు విమర్శలు గుప్పించారు ముఖ్యంగా రోహిత్ లేకపోవటం టీమిండియా ఓడిపోయిందంటూ విమర్శలు వచ్చాయి దీంతో రెండో టీ ట్వంటీ కోసం ఓపెనర్ శిఖర్ ధావన్ ను పక్కన పెట్టి అతడి స్థానంలో ఇషాన్ కిషాన్ ను తీసుకున్నారు దీంతో కిషాన్ పూర్తిగా న్యాయం చేశాడనే చెప్పాలి ఇక ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా రెండు మ్యాచ్ విఫలం కావడంతో దీంతో మూడో మ్యాచ్ లో అతని పక్కన పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి అతని స్థానంలో రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నాడు దీంతో మూడో టీ ట్వంటీ లో రోహిత్ శర్మ ఇషాన్ కిషాన్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి దీంతో టాప్ ఆర్డర్ లో టీమిండియాకు ఎదురు లేకుండానే ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడే అవకాశం ఉంది దీంతో మూడో మ్యాచ్ లో రాహుల్ ప్లేస్ లో రోహిత్ శర్మ ఎంట్రీ ఇవ్వనున్నాడు ఎందుకంటే రొటేషన్ పద్ధతిలో రోహిత్ శర్మకు రెండు మ్యాచ్ మ్యాచ్లు విశ్రాంతి ఇవ్వగా ఇప్పుడు ఆ రెండు మ్యాచ్లు అయిపోయి మూడో మ్యాచ్కి సిద్ధంగా ఉండగా రోహిత్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తుంది ఇదే జరిగితే ఇండియా టీం ఇంకా బలమైన టీం గా ఇంగ్లాండ్ ముందు ఎదురొడ్డనుంది